పెళ్లి బందిట్లకు పోతే పందిరి కంటే అందంగా ముస్తాబయ్యి ముషి ముషి నవ్వులు నవ్వుకుంటారు పిల్ల పిల్లగాడు. ఇంకా మధ్యాహ్నం వేళ భూవల కాడ జౌడాలు అయితేనే ఉంటాయి. కానీ అందరూ చూస్తుండగానే పిల్ల పిల్లగాడు ఒకరినొకరు జుట్టు పట్టుకొని ఈడ్చి కొట్టుకుంటుంటే లగ్గానికి పోయిన వాళ్ళ పరిస్థితి ఏంది చెప్పుది. ఏ సక్కని జంట చూడ సక్కదనంగా ఉన్నది. ఇక పట్టుబట్టలు కట్టుకొని చూసేటోళ్లకు కండ్లు మండేటట్టు ఉన్నారు. పచ్చని పెళ్లి పందిట్లా కూర్చొని పిల్ల పిల్లగాడు సూపులతోనే మాటలు కలుపుకున్నారు. ఇక గా మూగ సైగలల్ల వీళ్ళకేమన్నా కోపం వచ్చి ఒకళ్ళొకళ్ళు తిట్టుకున్నారో ఏమో తెలియదు. కానీ పిల్లగానికైతే పట్టలేని కోపం వచ్చిందట. ఇక ఆయంత ముద్దొచ్చిన కొత్త పిల్లానికి ముద్దు పెట్టినట్టు శంప కూచికి పడేలు మనిపించాడు. కొత్త మొగుడని కోటి ఆశలతో లగ్గం చేసుకొని ముసి ముప్పందు అవుతుంటే 10 మందిల తలంబ్రాలు పోయాల్సిన చేతులతోనే శంపకూరికి పడేళ్ళు మనిపిస్తావా అని శివంగి లెక్కనే అయింది ఇంకా పెళ్లి పిల్ల. కాళ్లకు గజ్జలు కట్టుకొని గజం గజం ఎగిరింది. పోలేరమ్మకు పూనకం వచ్చినట్టు మీద పడి ఒక్కటే మంది చూస్తుండగానే చేతిలో గ్లౌజులు ఒక్కటే లేవు. కానీ బాక్సింగ్ పోటీలో పరుపుల మీద పడి గుద్దుకున్నట్టే గుద్దుకున్నారు ఒకరినొకరు. మూడు ముళ్ళ బంధంతో 7 అడుగులు వేయాల్సిన జంట ఒక్క అడుగు కూడా వేయకుండానే 3 నిమిషాలలోనే మండపం అంతా పెంట పెంట చేసాడు. ఇక ఇది అంతా ఆ పెళ్లికి పోయిన ఒక ఆయన వీడియో తీసి సోషల్ మీడియాలో ఇడిచిపెట్టాడు. అది మాత్రం ఊరుకుంటా అది ఏదో లేకుండా మస్తు తిరుగుతుంది. ఇంకా ఇది చూసిన వాళ్ళందరూ 2022 ఏడాదికి ఇదే ఉత్తమ జంట అనుకుంటా కామెంట్లు కూడా పెడుతున్నారు. ఏం విగ్రహం తగలబడ్డది, మీ విగ్రహం ఇళ్ళకినట్టే ఉన్నది పోలి అనుకుంటా ఇంకా కొంతమంది సూట్లు పెడుతున్నారు.